కోళ్ల పెంపకం విస్తరణ ఆర్థికపరమైన అంశాలు మరియు ప్రయోజనాలు. భారతదేశంలో భిన్నమైన సంస్కృతులు, వివిధ మత విశ్వాసాలు మరియు తదనుగుణంగా ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. కొన్ని రకాల మాంసములను కొన్ని మతాలు నిషేధించాయి. ఇందులో పంది మాంసం ముస్లింలకు, గోజాతి లేదా గేదె జాతి మాంసం హిందువులకు నిషిద్ధమైనది. హిమాలయ రాష్ట్రాలలో చేపలు నిషేధించబడినవి, కానీ కోడి మాంసం మరియు గ్రుడ్లు తినుటకు ఎటువంటి వ్యతిరేకత లేకపోవుట వలన కోళ్ల పరిశ్రమ పెరుగుదలకు దోహదమవుతుంది. భారతదేశంలో పాలు, గ్రుడ్లు మరియు మాంసం యొక్క వినియోగం అసాధారణ రీతిలో పెరుగుదల కావడం వలన ప్రపంచంలో కోళ్ల పరిశ్రమ రంగంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం లభించింది. పంటల ఉత్పత్తి ఏడాదికి 1.52% రేటుతో వృద్ధి చెందుతుంటే, గ్రుడ్ల మరియు బ్రాయిలర్ కోళ్ల యొక్క వృద్ధి ఏడాదికి 8.1% ఉంది. ఫలితంగా భారతదేశం ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానం మరియు బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తులు 18వ స్థానంలో ఉంది. భారతదేశంలో 4 దక్షిణాది రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు సంయుక్తంగా 45% గుడ్ల ఉత్పత్తి చేస్తున్నాయి. ఇక్కడ తలసరి గ్రుడ్లు వినియోగం 57 గ్రుడ్లు మరియు మాంసం 0.5 కిలోగ్రాములు. భారతదేశం యొక్క తూర్పు మరియు మధ్య ప్రాంతాలు గ్రుడ్ల ఉత్పత్తి 20% ఉండగా, తలసరి వాడకం 18 గ్రుడ్లు మరియు కోడి మాంసం 0.13 కిలోగ్రాములుగా గణాంకాలు పేర్కొంటున్నాయి. భారతదేశంలో కోళ్ల పరిశ్రమ వృద్ధి కోళ్ల ఫారాల పెరుగుదల ద్వారా గుర్తించబడినది. ప్రారంభంలో బ్రాయిలర్ కోళ్ల ఫారాలు విడతకు సగటున 200 నుండి 500 కోడి పిల్లలు పెంచేవారు. కానీ ఇప్పుడు 5000 కన్నా తక్కువ కోళ్లతో ఉన్న ఫారాలు అరుదుగా ఉన్నాయి. ప్రతి విడతకు 5000 నుండి 50000 కోళ్లు ఉన్న యూనిట్లు సర్వసాధారణం అయ్యాయి. అలాగే లేయర్ ఫారాలు 10000 నుండి 1 లక్ష కోళ్ల పరిమాణంలో యూనిట్లు సాధారణమయ్యాయి. భారతదేశం అభివృద్ధి చెందినప్పటికీ తలసరి వినియోగం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య వినియోగం శాతంలో చెప్పుకోదగ్గ తేడా ఉంది. గ్రుడ్లు తలసరి వినియోగం పట్టణాలలో ఏడాదికి 17.8% మరియు గ్రామాలలో 7.75% ఉంది. అలాగే మాంసం తలసరి వినియోగం గ్రామాలలో 0.24 మరియు పట్టణాలలో 1.08 కిలోగ్రాములు. ఈ రంగంలోని అభివృద్ధి వలన 1.6 మిలియన్ ప్రజలు ఉద్యోగ అవకాశం పొందారు. ఇందులో 80% ఉద్యోగ అవకాశాలు రైతుల నుండి, 20% సాధారణ మరియు మందుల పరిశ్రమ నుండి లభించింది. అలాగే సుమారు 1 మిలియన్ మంది వాణిజ్య లేదా వ్యాపార రంగంలో ఉపాధి పొందుతున్నారు.